పూతరేకులు ఇది పేరు, ఆ ఊరి పేరు. ఆ మధ్యకాలంలో మహేష్ బాబు సినిమాలో బాగా హైలైట్ అయింది. అట్లాగే పూతరేకులు అనేది దేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడ ఉన్నట్టు గోదావరి జిల్లాలో వాళ్ళన్న గుర్తుకు తెచ్చుకునేటువంటి అంశం. అట్నించిటి వచ్చేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు అవి పట్టుకొస్తూ ఉంటారు. ఇప్పుడు దానికి ఒక అరుదైన గుర్తింపు లభించింది. పేరు చెప్పగానే నోరూరి ఆత్రేయపురం పూతరేకులకు భౌగోళిక గుర్తింపు లభించింది. అంటే కేంద్ర ప్రభుత్వం డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ రిజిస్టర్లో పూతరేకులు నమోదయ్యే భౌగోళిక గుర్తింపు అంటే జీఐ కోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురానికి చెందిన సర్ ఆర్థర్ కాటన్ పూతరేకులు సహకార సంఘం దరఖాస్తు చేసుకుంది. స్పందించిన కేంద్ర విభాగం ఫిబ్రవరి 13 విడుదల చేసిన జియోగ్రాఫికల్ ఇండికేషన్ జీఐ జర్నల్లో ఆత్రేయపురం పూతరేకుల గుర్తింపుపై ప్రకటించింది. అభ్యంతరాల స్వీకరణకు ఇచ్చిన గడువు 11వ తేదీన అర్ధరాత్రి ముగిసింది. ఇప్పటివరకు ఎలాంటి అభ్యంతరాలు రాకపోవడంతో భౌగోళిక గుర్తింపు వచ్చినట్టయిందని సర్ ఆర్థర్ కాటన్ పూతరేకుల సహకార సంఘం ప్రకటించింది.